నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యే అమర్నాథ్ భాగవతం బయటపెడతాం ధ్వజమెత్తిన మాజీ హోంమంత్రి చినరాజప్ప ఘనంగా వంగవేటి వర్ధంతి కాపు ఉద్యమ నేతకు అభిమానుల నివాళి ఏపీలో అమరావతి ఒక్కటే రాజధాని స్పష్టం చేసిన బీజేపీ నేత పురంధేశ్వరి గంగపుత్రులను కరోనా కాటేసింది డీలాగా సాగుతున్న చేపల వ్యాపారం చేతి వృత్తుల వారికి చేయూత కళకళలాడుతున్న డ్వాక్రా బజార్ ఇక వార్తల వివరాలు చూద్దాం టీడీపీలోనే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రాజకీయ జీవితం ప్రారంభమైందని అతని తల్లి నాగమణికి రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి అమర్నాథ్ది కాదని మిందిలో అతని సంగతంతా త్వరలోనే బయటపడతామని మాజీ హోంమంత్రి చినరాజప్ప తెలిపారు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు టీడీపీ నేతలపై దాడులు అధికమయ్యాయని టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు ఇప్పటికే పార్టీ గ్రామ మండల స్థాయి కమిటీలు పూర్తయ్యాయని జనవరి 10 నాటికి జిల్లా స్థాయి కమిటీలు పూర్తవుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు పల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పార్టీ ఆర్గనైజేషన్ గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు కూడా సెట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం మరి మండల కమిటీలు గ్రామ కమిటీలు పూర్తయినాయి అర్పణకు వచ్చేటప్పటికి డివిజన్ కమిటీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది జిల్లా కమిటీలు ఎక్సైజ్ అయింది అందరూ కూడా ఏకగట్టుకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి ఇప్పుడు సమావేశంలో మాట్లాడటం జరిగింది వెలగపూడి గారి సంఘటన వెలగపూడి గారు విజయసాయిరెడ్డి గారు మాట విజయసాయిరెడ్డి మీద వెలగపూడి మాట్లాడటం వెలగపూడి గారి మీద విజయసాయిరెడ్డి మాట్లాడకుండా ఎవరినో పంపించి మరి వెలగపూడి గారి మీద ఎమ్మెల్యే గారి మీద మాట్లాడటం జరిగింది మరి అమర గారు మాట్లాడారు అమర గారు కూడా మరి ఆయన వాళ్ళ తల్లి తెలుగుదేశం పార్టీలో ఉంది రెండుసార్లు సీట్లు ఇచ్చాం అమర గారు కూడా కార్పొరేటర్కి ఇక్కడే ట్రైనింగ్ అయ్యి పార్టీ సెక్రటరీకి ట్రైనింగ్ అయ్యి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నాడు చంద్రబాబు గారు 420 అని చెప్తున్నాడు ఎంత విచిత్రంగా అర్థం అవ్వట్లేదు మరి ఈయన చరిత్ర అందరికీ తెలుసు ఇందులో ఈయన సంఘటనలని మేము కూడా బయటపడతాం ఎప్పటికప్పుడు ఎందుకంటే వేళ ఎలగపూడి గారు ఏమైనా 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అయినా ఈయన చెప్పినట్టు వెలగపూడి కనుక తేడా పడ ఉంటే ఆయన ఎమ్మెల్యే అవడం ధైర్యంగా మన కూడా మరి వేవ్లో కూడా ఎలగపూడి గారు ఎమ్మెల్యే అయ్యాడు అంటే ఎమ్మెల్యే ఎలగపూడి గారు అందరు ప్రజలతో ఉంటాడు నిజాయితీగా ఉంటాడు ముఖం మీద మాట్లాడతాడు అందరితో ఉంటాడు అంచేత ఏదో ఒక్కొక్కరిని కూడా బెదిరించాలని చెప్పి ఇప్పటికే నలుగురు పోటీ చేసిన వాళ్ళందరి మీద నలుగురి మీద పోటీ చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద కూడా రావడం జరిగింది ఆ వ్యక్తిగతంగా మేము ఖండించాం కాపు ఉద్యమ నేత దివంగత వంగవీటి మోహనరంగ వర్ధంతి పాతకాజువక జంక్షన్లో ఏడిద భార్గవ నాయుడు మధ్య వినోద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కరణం కనకారావు ముఖ్య అతిథిగా పాల్గొని మోహనరంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ కాపు సామాజిక వర్గానికే కాకుండా పేద ప్రజల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేవారన్నారు ఈ కార్యక్రమంలో గోవింద్ మురళి పిడుగు బంగారాజు నూకరాజు బాక్సర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు రంగారు వర్ధంతి గొప్ప బహిరంగంగా జరుగుతుందంటే యూత్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రతి వ్యక్తి కూడా రంగాగారి స్ఫూర్తి తీసుకోవాలి ఎందుకంటే రంగాగారి చూసి ప్రతి వ్యక్తిలో యూత్లో కూడా ఆ సామాజిక ఆది రక్తం పరిగెట్టాలని చెప్పి యూత్ని కోరుకుంటున్నాం ఎందుకంటే రంగాగారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సమాజం కాదు కమ్యూనిటీ కాదు అన్ని కులాలు కలుపుకొని ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళు సహాయం చేయాలంటే సపోర్ట్గా అయితే ఆ రోజు మంగవీటి రంగా అని చెప్పి తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈ రంగా గారి పేరు మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా పేరు ఉన్నదంటే ఈరోజు ఆ రంగా గారు ఎవరైతే ఉన్నారో పేదల తరపున పోరాటాలు చేసి పట్టాలు కానీ పేదవారికి ఏదో దోషం ఉందో చెప్పి అవన్నీ కూడా వాటి మీద పోరాటాలు జరిపిన అతను వ్యక్తి ఆ వ్యక్తిని ఆ రోజుల్లో చూడలేక ఒక రాజకీయంగా వెతికి ఓరకలేక మరి అతన్ని ఆ రోజు అలా చేయడం జరిగింది మరి ఆ వ్యక్తులకి వ్యతిరేకిస్తూ ఎంతైనా సరే యూత్ ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రంగా గారు వర్ధంతి ఇప్పుడే కాదు
మూడు వ్యవసాయ బిల్లుల వలన రైతులకు వ్యవసాయ రంగానికి ఎటువంటి నష్టం వాటిల్లదని, రైతులు పండించే పంటకు రక్షణ కోసమే వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చామని తెలిపారు. ఆసెన్స్బే కాలనీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధానికి కట్టుబడి ఉన్నామన్నారు. అమరావతి అభివృద్ధికి బీజేపీ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని, కేవలం పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారని వివరించారు. కక్షపూరిత రాజకీయాలు వద్దని హితవు పలికారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీ వైఖరి చెప్పామని, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం చిత్తశుద్దితో ఉందన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదని, పారిశ్రామికవేత్తలు వాపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ రవీంద్ర, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నగరాధ్యక్షుడు రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత 15వ ఆర్థిక సంఘం వచ్చింది, నీతి ఆయోగ్ కూడా చెప్పడం జరిగింది. మీరు ఏదైతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 32 నుండి 42% రాష్ట్రాలకి చేశారు, ఇంకా రాష్ట్రాలకి ప్రత్యేక హోదా అంటూ ప్రకటించడంలో అర్థం లేదు అని చెప్పి స్వయంగా వారు చెప్పారు. కాబట్టి అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఎందుకంటే అప్పుడే కళ్ళు తెరిచినటువంటి పసిగుడ్డు కాబట్టి, హ్యాండ్ హోల్డింగ్ కావాలి కాబట్టి, ప్రత్యేక హోదా అన్న పేరు ఆ పదాన్ని ఉచ్చరించలేము కాబట్టి, ప్రత్యేక ప్యాకేజ్ కింద అవన్నీ కూడా ఇచ్చారు. దాన్ని సంపూర్ణంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి సపోర్ట్ కాకుండా దానికి ఇంకా మరింతగా చేయడం కూడా జరిగింది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కనుక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. కోర్టులో ఉన్నటువంటి విషయం కాబట్టి కదా, మా 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 అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు హిస్ మేడ్ హిస్ స్టాండ్ వెరీ క్లియర్. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో ఆయన చాలా స్పష్టంగా మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి విషయం, సో ఒక రాజధానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పి సోమవీరాజు గారు చెప్పడం జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైజ్ మీదే కొంచెం వారికి ఆందోళన ఉందండి. అది కూడా ఏమని చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం దానికి కూడా మేము మీకు కావాల్సినటువంటి ధోరణిలో మేము దానికి భరోసా ఇస్తున్నాం, మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎత్తివేస్తారని ఒకటి, ప్రొక్యూర్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేయదేమో అనేటువంటి భావనలో ఉన్నారు. ప్రొక్యూర్మెంట్ కావచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, దాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి మాత్రం లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తారు. కడలినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను కరోనా కాటేసింది. ఈ వైరస్ మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. వేటకు వెళ్లి చేపలు తేవడమే గగనమైపోతున్న వారికి వాటిని విక్రయించడం మరో సవాల్గా మారింది. వేట విరామ సమయంలో మినహా నిత్యం సముద్ర అలలపై మత్స్యకారులు జీవన పోరాటం సాగించి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ అనంతరం వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. గంగపుత్రుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. మత్స్యకారులు కష్టాల కడలలో కొట్టిమిట్టాడుతున్నారు. విశాఖ నగరంలో లక్షలాది మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో మత్స్యకారుల జీవితాలు దినదిన గండంగా మారాయి. అన్లాక్డౌన్ తర్వాత కూడా వీరి పరిస్థితి ఆశించినంత మార్పు రాలేదు. అర్ధాకిలతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. ఈ 2 నెలల వ్యవధిలో చేపల పునరుత్పత్తి జరుగుతుంది. దీంతో ఈ సమయంలో వేటను నిషేధిస్తూ బృతి కూడా అందజేస్తోంది. ఈ ఏడాదికి అది కూడా అరాకొరగా అందడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వ్యాపారాలు కూడా సవ్యంగా జరగకపోవడంతో మరింత దుర్భరంగా జీవితాన్ని గడుపుకొస్తున్నారు. కరోనా ముందు ప్రతిరోజు సుమారు 10,000 మంది వ్యాపారస్తులు లావాదేవీలు జరిపేవారు. కరోనా నేపథ్యం సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఎగుమతులు లేని కారణంగా ప్రస్తుతం రోజుకు 3,000 నుంచి 4,000 మంది మాత్రమే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చేపల వ్యాపారం అనుకున్నంతగా సాగకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా బడుగుల బతుకులను కూడా కష్టాల్లోనికి నెడుతోంది. లక్షలాది మంది జీవన ప్రమాణాలను పూర్తిగా దెబ్బతీస్తోంది, ఉపాధికి దూరం చేస్తోంది. ముఖ్యంగా సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారుల పొట్ట కొడుతోంది. కడలి తల్లిబిడ్డల బ్రతుకులను కరోనా కాటేసింది. నిత్యం అనేక సమస్యలతో బ్రతికే మత్స్యకారులను కరోనా వైరస్ సుడిగుండంలోనికి నెట్టేసింది. గతంలో కోల్కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాలకు ఎగుమతులు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదు. అన్లాక్లో కూడా వ్యాపారం జరగడం లేదు. దీంతో వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు. వేట విరామం చేసుకుని ఈ సీజన్ ఈ సంవత్సరం స్టార్ట్ చేశామండి. ఈ కరోనా వల్ల ఏమైందంటే స్టార్టింగ్లోనే చాలా బోట్లు సగం బోట్లు మాత్రం వేటకెళ్ళాయి, మిగిలిన బోట్లు వేటకెళ్ళలేదు. ఎందుకంటే ఈ కరోనాకు భయపడి చాలామంది కళాశాలలు వాళ్ళ స్వగ్రామాల నుంచి రావడం చాలా లేట్ అయింది. అందరూ కూడా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి ఎక్కువ వలస వచ్చి ఇక్కడ వేట సాగిస్తున్నారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కరోనా వల్ల ఏమైందంటే రేట్లు కూడా ఒకప్పుడు 100 రూపాయలకు ఉన్న కేజీ 100 రూపాయలు ఉన్న సరుకు ఈరోజు 50 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కంపెనీలు కూడా ఒకప్పుడు చాలా ఎక్కువ కంపెనీలు వచ్చే సరుకులు తీయడానికి ఈరోజు చాలామంది పార్టీలు కూడా రావడం మానేశారు సరుకులు తీయడానికి, ఎందుకంటే వచ్చిన మెటీరియల్. ఈ కరోనా వల్ల ముఖ్యంగా చాలా బోట్లు ఈ కేరళలో ఎక్కువ మాకు ఇప్పుడు చాలా బోట్లు ఏంటంటే ఫిషింగ్ హార్బర్లో బాటమ్ ట్రాలింగ్ బోట్లు చాలా వరకు ఆగిపోతున్నాయండి. ఎందుకంటే ఈ బాటమ్ ట్రాలింగ్ వలన మనకి సరైన క్యాచ్ లేకపోవడం, వెళ్ళిన బోట్లకు ఆయిల్ లేకపోవడం వలన చాలామంది ఈ లాంగ్ లైన్ కన్వర్ట్ అవుతున్నారు. ఈ లాంగ్ లైన్ కన్వర్ట్ అవ్వడం వలన అన్ని బోట్లు ఈ టోనా చేపలు అలాగే కొమ్ముకోన అంటాం బాతుకోన అంటాం ముఖ్యంగా ఈ 3 రకాల చేపలు తెస్తున్నారు. హార్బర్ పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి. ఎందుకంటే 100 కోట్లు శాంక్షన్ చేశారని గవర్నమెంట్ చెప్తున్నారు, ఆ డబ్బులతో త్వరతగతిన పనులన్నీ ప్రారంభించి హార్బర్ని శుభ్రం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే విశాఖపట్నం చూడడం వచ్చిన ప్రతి పర్యాటకుడు కూడా ఆ పర్యాటకులో భాగంగా హార్బర్ని కూడా చూడడానికి వస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ని త్వరతగతిన దీన్ని చక్కగా మోడర్నైజ్ చేసి చక్కగా గేట్లు పెట్టి హార్బర్ని ఇంకా చక్కగా తయారు చేసి మా ఫిషర్మెన్కి అందిస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేతి వృత్తుల వారికి మహిళా సంఘాల సభ్యులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం విశాఖలో నిర్వహించే డ్వాక్రా బజార్ను ఈ సంవత్సరం కూడా ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటు చేశారు. విశాఖ నగరవాసులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలంతా వస్తువులు కొనుగోలు చేస్తూ చేయూతను అందిస్తున్నారు. కాకినాడ కాజాలు, తాపేశ్వరం పూతరేకలు, ఏటికొప్పాక బొమ్మలు, ధర్మవరం ఉప్పాడ చేనేత వస్త్రాలు, మాడుగుల హల్వా, చెక్క బొమ్మలు, ఆయుర్వేద ఔషధాలు, పచ్చళ్లు, పొడులు, పిండి వంటలు ఇలా ఒకటా రెండా అన్ని రకాల నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నగరవాసులకు అందించేందుకు ప్రభుత్వం ఓ మంచి ఏర్పాటు చేసింది. డ్వాక్రా బజార్ పేరిట ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో వివిధ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 21వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ఈ బజార్ నిర్వహణ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా పొదుపు సంఘాలు, మహిళలు, చేతి వృత్తుల వారికి చేయూతనందించే ఉద్దేశంతో ఈ డ్వాక్రా బజారు ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ నిర్వహణకు ఎలాంటి అద్దె, ఆశీలు వసూలు చేయకుండానే ఉచితంగా అందించారు. ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల డ్వాక్రా మహిళలతో పాటు నగరవాసులకు కూడా ఊరట లభించింది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పర్వదినాల సమయంలో ఏర్పాటు చేయడం వల్ల సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ డ్వాక్రా బజారు ఏర్పాటు చేసి నగరవాసుల మన్ననలు పొందుతున్నారు. సంవత్సరానికి 2 సార్లు ఇటువంటి బజార్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. నా పేరు దేవకీదేవి. అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. ఒక డ్వాక్రా మహిళగా ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా బజార్ విశాఖపట్నంలో ప్రతి ఇయరు సరస్సు మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్వాక్రా మహిళలకి ఈ సంవత్సరం 10 నెలలుగా కరోనా కష్టకాలంలో ఎంతో పీడించి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఎంతో మహమ్మారిగా ఈ కరోనా వ్యాపించి అందరినీ భయభ్రాంతులు చేసి ఇప్పటి వరకు కూడా బయటికి రాకుండా చాలా ఇబ్బందులతో అందరూ గడగడలాడుతూ బతుకుతూ వచ్చారు. ఇప్పుడు ఈ క్రిస్మస్, మళ్ళీ సంక్రాంతి ఈ ప్రోగ్రాము ఇక్కడ ప్రభుత్వం నుంచి నిర్వహించాలని 13 జిల్లాల కమిటీ నుంచి ప్రభుత్వాన్ని కోరాం. ఇవి 10 నెలల బట్టి ఏ పని లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తున్నారు. బ్యాంకులు మళ్ళీ నెల నెల కట్టాలి. అది కట్టాలంటే చేతి వృత్తులు అమ్మకాలు జరిగితేనే కదండి మేము అమలు పరుచుకుని నడుపుకుంటామని ప్రాధాయపడి ప్రభుత్వాన్ని కోరామండి. మాకు ఈ గ్రౌండు, ఇవన్నీ కరెంటు, ఇవన్నీ కూడా కేటగిరీ 1 కింద విజయసాయిరెడ్డి గారు
మంత్రులు సీఎం గారి దాకా మాకు ఫోన్ల ద్వారా వాట్సాప్ల ద్వారా మాకు లెటర్ పంపించి మెయిల్ ద్వారా పంపించామండి. ఏ ఆఫీస్కి వెళ్ళటానికి లేదు, ఎవరిని వెళ్ళనిట్లా. అలాంటి తరుణంలో కూడా మాకు ఇంత గొప్పగా పర్మిషన్ ఇచ్చి ఇంత అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి మా 13 జిల్లాలు మరియు రాష్ట్రాల అందరూ చేతి వృత్తుల వాళ్ళం ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి ప్రభుత్వానికి. ఇది ఏది ఫ్రాడ్ కాదు, దయచేసి అందరూ ఈ విశాఖ వాసులందరూ అర్థం చేసుకోవాలండి. బాగున్నాయండి, నచ్చాయండి. ప్రతి ఇరు కూడా నేను ఇక్కడే తీసుకుంటాం. సారీస్ కూడా రీజనబుల్గా ఇస్తారు. మనం అడిగినా సరే అన్నీ ఓపెన్ చేసి నీట్గా చూపిస్తారు. మెయిన్ మనల్ని డిసప్పాయింట్ చేయకుండా ఇస్తున్నారు. అనుకున్న దీనికే మన్నిక కూడా బాగుంటుంది. ఏ టైం తీసుకున్నా హ్యాపీగా తీసుకుని వెళ్ళగలుగుతున్నాం. ఉప్పాడ, చీరాల సూరత్, కాదిము అన్నీ కూడా టవల్స్, లింగీలు అవి కూడా ప్రతి ఇయర్ కూడా ఇక్కడే తీసుకుంటున్నాం. బాగుంటుంది కూడాను, అందుకే మా ఫ్యామిలీ అందరం ఇక్కడే తీసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా ఈ యొక్క డోక్రా బజార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బజార్కు విజిట్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా సొంతగా తయారు చేసి ప్రొడక్ట్ని కూడా అమ్మడం జరుగుతుంది. వాళ్ళు సొంత ఈరోజు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇంత పెద్ద బజార్ని ఏర్పాటు చేసిన సీఎం గారికి ముందుగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా, ప్రైజెస్ కూడా బాగున్నాయి, ప్రజలందరికీ అందుబాటులో అన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారని చెప్తున్నాం. మేము కూడా వచ్చి చూసాం, మాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జగన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే అదీప్ రాజుతో కలిసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రితో పాటుగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, స్థానిక ఎంఆర్ఓ, హౌసింగ్ ఏఈలు, డీఈలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని చెప్పారు. ఒక జుత్తాడలోనే 325 మందికి పంపిణీ చేశామని, ఇంకా అర్హులకు అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సెరగడం చినాపల నాయుడు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జుత్తాడ గ్రామంలో ఎమ్మెల్యే గారు అదీప్ రాజు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు, నేను, మా అనకాపల్లి ఎంపీ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరం కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీరు కూడా చూశారు, రాజకీయాలకే పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్షత లేకుండా అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఈ రోజున ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. దీంట్లో ఎలాంటి వివక్షత లేదండి. రెండోది, ఎక్కడా కూడా ఒక్క న్యాయపరిస కూడా అవినీతి లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా మరి ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు, మీ అందరూ తెలుసు, విశాఖ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. చూసుకుంటేనే 325 మందికి మరి పంపిణీ చేశాం. ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు 1.5 లక్షల నుంచి 3 లక్షలు 70 గజాల స్థలం అంటే సుమారు 20 కోట్ల రూపాయలు 22 కోట్ల రూపాయలు ఆస్తిని ఈరోజున పేద ప్రజలకు పంపించడం జరిగింది. దానికి ఎంతో గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి సుమారు 50 వేల కోట్ల రూపాయలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం బావాలి కాదు. అక్కయ్యపాలెంలో ఉన్న మారుతి జిమ్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరీర సౌష్ఠవ పోటీలు నిర్వహించనున్నారు. జనవరి 3వ తేదీన జరగబోయే పోటీలకు సంబంధించిన ట్రోఫీలు మారుతి జిమ్లో అసోసియేషన్ చైర్మన్ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ మిస్టర్ ఆంధ్ర శరీర సౌష్ఠవ పోటీలు, మిస్టర్ మజిల్ మ్యాన్, బెస్ట్ పోజర్ కేటగిరీలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె గురునాథరావు, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి నాగబాబు, కోశాధికారి టి రాము, టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఛాంపియన్షిప్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత అందరం చూసిన కష్టాలు అందరం చూసాం. ఈ కోవిడ్ వల్ల ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఒడిదుడుకులకి లోనయ్యారు. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిటిని వాటిలన్నింటినీ తట్టుకొని మా మారుతి జిమ్ మోహన్ గారు అధినేత ఎంతో ఉత్సాహంతో కష్టంలో కూడా మనం ఈదుకొని పైకి రావాలి అనే దృఢ దృక్పథంతో ఈ డిసెంబర్
2020 ఫినిషింగ్ ఇద్దాం అనుకున్నారు కానీ ఎందుకో ఆలోచించి జనవరి మొదటి వారం అయితే బాగుంటుందని చెప్పి ఈ సంవత్సరం ఎంత వేరం మర్చిపోతే అంత మంచిదని చెప్పేసి అందుకే జనవరిలో కూడా 3వ తారీఖుని షాదీఖానా కళ్యాణ మండపంలో ఈ ఛాంపియన్షిప్ మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అయ్యి నైట్ వరకు ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్లో జరుగుతుంది. నేను కోరుకునేది అంటే ఏంటంటే ఏపీబీబీఏ చైర్మన్గా ఈ రాష్ట్రంలో ఉండే ఎంతూజియాస్టిక్ బాడీ బిల్డర్స్ అందరూ కూడా మనం నెక్స్ట్ నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్కి ఇందులో పార్టిసిపేట్ చేసి ఇందులో మెడల్స్ గెలుచుకొని మన రాష్ట్రానికి గర్వకారణంగా దేశానికి గర్వకారణంగా ఫ్యూచర్లో ఎదగాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటూ వాళ్ళందరికీ నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. వైసీపీ 43వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ జన్మదిన వేడుకలు అక్కైపాలెం రామ్మూర్తి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కెకే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేక్ కటింగ్ చేసిన అనంతరం ఉషశ్రీకి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొని తనకి విషెస్ తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, ఉషశ్రీ అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు మనము 43 వార్డులో నా బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ప్రతి అందరికీ అంటే ఎస్పెషలీ మన మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి, నాకు సమన్వయకర్త కేకే రాజు గారికి, అలాగే మన బాణాల శ్రీను గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఈ మనము ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశారు. మేడం బర్త్డే బాగా చేద్దాం అనుకుంటూ మా యూత్ ఫోర్స్ ఎస్పెషలీ ఉషాశ్రీ యూత్ ఫోర్స్ అని 43 వార్డ్ కుర్రోళ్ళందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. నా స్పెషల్ థ్యాంక్స్ ప్రభా గారికి, ప్రభా చిల్డ్రన్ హోమ్ సీఈఓకి. ఆయన దగ్గరుండి ఒక 2 డేస్ నుంచి ఇక్కడ ప్లాన్ చేస్తూ ప్రోగ్రామ్ని అద్భుతంగా సక్సెస్ చేశారు. ఆయనకి నా కృతజ్ఞతలు. మేము బర్త్డే రోజు మొక్కలు నాటడం చేస్తున్నాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము, అలాగే పేదవాళ్ళకి చీరలు పంచడం జరుగుతుంది. ఇట్లన్నిటికీ సపోర్ట్ చేసిన ప్రభా చిల్డ్రన్ హోమ్ స్టాఫ్, ప్రభా చిల్డ్రన్ హోమ్ అధినేత ప్రభాకర్ గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విమ్స్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 75 మంది హౌస్ కీపింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన జీతాల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రిలో నిరవధిక సమ్మెకు దిగారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు ఆర్లవ జోన్ కమిటీ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ 4 నెలల జీతం బకాయిలు తక్షణమే చెల్లించకపోతే ప్రభుత్వ వైద్యాలయాల్లో పోరాటానికి దిగుతామన్నారు. ఈ సమ్మెలో రమణమ్మ, గౌరీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పని చేయకుండా పని ఆపేసి కూర్చోవడానికి కారణం ఏంటంటే ఈ 4 నెలల జీతాలు లేవు. 4 నెలల జీతాలు లేవు. విమ్స్ టైం కరోనా టైంలో వీళ్ళందరూ కూడా వీళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు పనిచేశారు. చాలామంది కరోనా వచ్చినా సరే అయినా సరే రెస్ట్ తీసుకుని ఇక్కడే పని చేసుకుని ఇక్కడే ఉన్నారు. ఇంత కష్టపడి ఈరోజు పనిచేశారు. అంత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు ఏమొచ్చి ఈ విమ్స్ కార్మికులకి 4 నెలల జీతాలు లేకుండా అంత అల్లాడిపోతుంటే డైరెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంత గొడ్డి సేకరి చేశారే ఒక పక్క, ఇప్పుడు కూడా ఆయన సీసీ కెమెరాలో చూసుకొని ఎవరు అక్కడ పని చేయట్లేదు అని చెప్పడం తప్ప ఏమైనా జీతం అయితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అసలు ఇక్కడ ఆయన డైరెక్టర్గా ఎందుకు ఇక్కడ ఉండాల్సిన పని లేదు కదా, ఇంకేంటి వాళ్ళ పని? ఇదే సీసీ కెమెరాలు కలెక్టర్ ఆఫీస్ పెట్టుకున్న కలెక్టర్ గారు చూసి రేపొద్దున ఆయనే చూసుకుంటారు కదా. డిమాండ్ మటుకు ఈరోజు ఏదైతే బకాయి ఉన్నది ఆ బకాయి కూడా 6,500 రూపాయలు కాదు, 12,000 రూపాయలు ఇవ్వాలి. 12,500 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్పిఎస్సీ కటింగ్ అయిపోగా, పిఎఫ్పిఎస్సీ కటింగ్ అయిపోగా వాళ్ళకి 10,500 రూపాయలు చేతికి రావాలి. కావాలి వీళ్ళు గొడ్డి సేకరి చేయిస్తారు. ఇది తీవ్రంగా సీఐటీగా ఖండిస్తున్నాం. ఇప్పుడైనా ఒకపోతే మటుకు దీని మీద గట్టిగా ఉద్యమం చేయాల్సిని చెప్పి ఈరోజు సీఐటీగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను విమ్స్లోనే 5 సంవత్సరాల పాటు చేస్తున్నాము హౌస్ కీపింగ్ పని. ఫస్ట్ నుంచే ఈ హాస్పిటల్ ఓపెనింగ్ అవ్వక ముందుగా నుంచి చేస్తున్నాము. ఫస్ట్ సాలరీ 6,500 ఇచ్చేవారు.
అలాగా ప్రతిసారి కూడా జీతాలు ఇలాగే ఏడిపించేవారు మూడు నెలలకి నాలుగు నెలలకి. మేము డైరెక్ట్ సార్ని అడగడం ఆగండి అమ్మ అని అనడం ఏవన్ కాంట్రాక్ట్ బొంబాయి వాడు. అలాగా మొన్నటి వరకు ఏడో నెల వరకు వేశారు మాకు. మా జీతాలు 12,500 మా జీతం. మాకు ఆ నాలుగు నెలల జీతం మాకు బకాయిలు ఇప్పిస్తే మాకు చాలా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మాకు బాగా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ కష్టపడి అక్కడికి వెళ్ళి అడిగితే అతనేమంటారు, నాకు సంబంధం లేదమ్మా, మీరు వెళ్ళి అక్కడ అడుక్కోండి, మాకెట్ సంబంధం, మీరు ఎక్కడ చేశారు పని, నాకు చేశారా అని అడుగుతున్నారు. ఇదేం న్యాయంగా ఉన్నది, మాకు న్యాయం చేస్తారని మీకు మరీ మరీ కోరుకో. అధునాతన మిశ్రమాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన, నిర్మాణత్వంతో సృష్టించబడిన అత్యంత సమర్థవంతమైన ఫైబర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఫైబర్ షో 2020 వైజాగ్ నోవెటల్ హోటల్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ రిబ్బన్ కట్ చేసి ఫైబర్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫైబర్ మిశ్రమాలతో అత్యాధునిక ఫైబర్ ఉత్పత్తులు తయారు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫైబర్ ఉత్పత్తి సంస్థ బల్లరి షిప్పింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాలర్పు సతీష్ ప్రసాద్, డైరెక్టర్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఫైబర్ షో 2020 వైజాగ్ అని ఈరోజు నోవటల్ నాటికా హాల్లో పెట్టాము. ఫైబర్ మన జీవితాల్లో 80% ద మెటీరియల్ అంతా ఫైబరే. మీ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మీకు ఫైబర్ మెటీరియల్ కనపడుద్ది. అలాంటిది ఫైబర్తోనే ఇంకా డెవలప్ చేయాలని, ప్రోగ్రెస్ చేయాలని మేము చాలా శ్రమపడి ఈ ఉన్న ఫైబర్ ఐటమ్స్ని తయారు చేసాము. ఇది పబ్లిక్కి తెలియాలని, పబ్లిక్ తెలియకపోతే మాకు డిమాండ్ ఉండదు, మా డిమాండ్ పోతే మా ఆర్డర్ బుక్ ఫుల్ అవ్వదు. అందుకని ఇవన్నీ ఒక ప్రదర్శన పెట్టి అందరిని ఇన్వైట్ చేసి చూపెట్టి, ఇప్పుడు మన పార్క్స్ కానీ మన ఊరు కానీ స్మార్ట్ సిటీ తయారవునా, గ్రీనరీ తయారవునా, మీకు ఎన్ని ఐటమ్స్ అవసరం అండి. డోర్స్ ఉన్నాయి, ఫ్రేమ్స్ ఉన్నాయి, ఇళ్లలో రూఫ్స్ ఉన్నాయి, రూఫ్ లైట్ మీకు అటాచ్. మీ ఇళ్ళ స్థలాలు ఉన్నాయనుకోండి, మీకు ఒక రూమ్ లేదు, మీకు ఇల్లు చిన్నదైపోయింది, దాన్ని పెద్ద చేయాలంటే మున్సిపల్ అప్రూవల్ కావాలి, మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి. దీనికి కన్స్ట్రక్షన్ మున్సిపల్ అప్రూవల్ అక్కర్లేదు. ఒక రూమ్ పెద్ద చేసుకోవచ్చు, ఒక టాయిలెట్ పెట్టుకోవచ్చు, మీకు కావాల్సినట్టు మీ బ్యాక్ యార్డ్లో మీరు పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీ అవసరాలు తీరుతాయి. రేపు మీరు ఒకళ్ళు ఇల్లు మారినా ఇది నట్టు బోల్ట్ ఓపెన్ చేస్తే, ప్యానల్స్ వచ్చేస్తాయి, మీకు కావాల్సిన కొత్త ప్లేస్కి వెళ్ళి కావాల్సిన రూమ్స్ కట్టుకో. ప్రతి పేదవాని సొంతింటి కలను నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ అన్నారు. పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో స్థానిక వైకాప నాయకుడు జయరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మాట తప్పని నేతగా ప్రజల హృదయాల్లో జగన్ నిలిచిపోతున్నారని కొనియాడారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి చూపిస్తున్నామన్నారు. 15 రోజుల పాటు పండుగల పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవి సాంబా, నక్కా కనకరాజు, ఎల్బి నాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా నెరవేరుస్తారని నమ్మకంతో మీరు అందరూ కూడా మమ్మల్ని గెలిపించారు. మరి మీ అందరూ కూడా ఇంత మెజార్టీతో మమ్మల్ని గెలిపించిన తర్వాత మాకు కూడా ఒకనొక నిమిషంలో చిన్న భయం వేసింది. ఇన్ని హామీలు ఇచ్చాం కదా, ఈ హామీలన్నీ కూడా నెరవేర్చకపోతే ఏ విధంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళగలం అని చెప్పి మాకు భయం వేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేరుస్తూ ఇప్పటికే 90% పైచలు కూడా నవరత్నాల హామీలు అన్నింటిని కూడా నెరవేర్చడం జరిగింది. ఇక్కడ ఇళ్ళపట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు నేను చూస్తున్నాను. ఈ మెయిన్ రోడ్ నుంచి చూస్తే 100 మీటర్లు ఉంది లోపలికి, అంతే. ఇది లేఅవుట్, ఈ పక్కన ఉడాపు రోడ్ లేఅవుట్, ఇటు పక్క మనకు మళ్ళీ మెయిన్ రోడ్డు, మన సొంటియా వెళ్ళేటువంటి శివాచలం వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు కూడా ఇక్కడే. ఇక్కడ ఇప్పుడు నేను ఎందాక అడిగితే గజం 15,000 రూపాయలు అమ్ముతుందని చెప్తున్నారు. అంటే 70 గజాలంటే సుమారుగా 10 లక్షల రూపాయలు ఆస్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు పేదవాళ్ళుగా ఉన్నటువంటి మీరు మరికొన్ని నిమిషాల్లో లక్షాధికారులు అవుతున్నారు అంటున్నది మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇంత చక్కని కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, మనందరి కోసం ఆలోచించేసి, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనందరి కోసం ఆలోచించేసి చేస్తున్నారనేటువంటిది మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మన గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని టీడీపీ నేత పాసర్ల ప్రసాద్ అన్నారు.
సిరిపురపు చిన్న అప్పన్న, సిరిపురపు సూరమ్మల జ్ఞాపకార్థం మరి కుమారుడు సిరిపురపు వెంకటరమణ సింహాచలం ఆరోగ్య కేంద్రానికి 116 మొక్కలు డొనేట్ చేశారు. స్థానిక టీడీపీ నాయకులు పాసర్ల ప్రసాద్, పిసిని వరాహ నరసింహం అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. కాలుష్య నివారణకు మొక్కల పెంపకం ఎంతగానో దోహదపడుతుందని వక్తలు అన్నారు. మొక్కలు నాటడం, సంరక్షించడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. హాస్పిటల్ ఈ కోవిడ్ కారణంగా వచ్చిన రోగుల కోసం ఎంతగానో సేవలు చేయడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా వాసుదేవ్ గారి సారథ్యంలో ఎంతో మందికి మరి సేవలు చేసి వాళ్ళందరి ఆరోగ్యాలు కుదుటి పడేటట్టు ఒక ధైర్యాన్ని ఇచ్చేటట్టు మరి సేవలు అందించారు. ఈ సందర్భంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంచి కార్యక్రమం తలపెట్టినటువంటి సిరిపురపు వెంకటరమణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. రూరల్ హెల్త్ సెంటర్ అడివారం వారి హాస్పిటల్ ఆవరణంలో 116 మొక్కలను ఆయన వారి ఇద్దరి జ్ఞాపకార్థం ఈయన డొనేట్ చేయడం జరిగింది. దీని మనస్ఫూర్తిగా సిరిపురపు వెంకటరమణ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆ గ్రామానికి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి వాసుదేవరావు గారు డాక్టర్ గారికి, ఇక్కడ సిబ్బందికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఎంతో కష్టపడి కట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని మన గ్రామస్తులందరూ కూడా దీనికి మనం కూడా దీని సెక్యూరిటీలో భాగస్వాములు అవ్వాలని, దీన్ని ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు జరగకుండా మన గ్రామస్తుల వంతు సహాయ సహకారాలు కూడా ఉండాలని ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే అమర్నాథ్ భాగవతం బయటపడతాం, ధ్వజమెత్తిన మాజీ హోంమంత్రి చినరాజప్ప. ఘనంగా వంగవీటి వర్ధంతి, కాపు ఉద్యమ నేతకు అభిమానుల నివాళి. ఏపీలో అమరావతి ఒక్కటే రాజధాని, స్పష్టం చేసిన బీజేపీ నేత పురంధేశ్వరి. గంగపుత్రులను కరోనా కాటేసింది, డీలాగా సాగుతున్న చేపల వ్యాపారం. చేతి వృత్తుల వారికి చేయూత, కళకళలాడుతున్న డ్వాక్రా బజార్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.